పాత్రికే మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ, అలాగే మొన్న జరిగినటువంటి క్రిస్మస్ పండుగ పేద ప్రజలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఆకలి బాధలు. పండగ రోజన్న పప్పన్నం నేను ఆనందంగా ఉందామంటే ఈ ప్రభుత్వం చంద్రన్న కానుక సంక్రాంతి కానుక అన్నీ ఎత్తిపడేశారు. గతంలో చంద్రబాబు గారి టైంలో క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ కానుక ఇచ్చారు, రంజాన్ పండుగకి రంజాన్ తోఫా ఇచ్చారు, అలాగే సంక్రాంతి పండుగకి సంక్రాంతి కానుక ఇచ్చారు. కందిపప్పు, నూనె, నెయ్యి, గోధుమ పిండి ఇట్లా అన్ని రకాలతో కలిపి పిండొంటలు చేసుకోవడానికి కూడా చంద్రబాబు గారు ఇచ్చారు. ఏం రోగం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? అంటే పండగ రోజు కూడా సంతోషంగా ఉండనివ్వరా పేదల్ని? ఎందుకు ఎత్తేసారు ఈ స్కీమ్ చెప్పమానండి, ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి. పేదవాళ్ళు ఏమన్నా మీ గవర్నమెంట్ రాగానే కోటిస్తులు అయిపోయారా? ఎక్కడయ్యారు చూపించండి. నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల చేత, బీసీల చేత, అందరి చేత ఓట్లు వేయించుకొని, ఎస్టీల చేత ఓట్లు వేయించుకొని నమ్మి ఓట్లు వేసినాడు నన్ను గుర్తుకొసేది. ఏమయ్య ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పండి, నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా గుర్తుకొస్తారా? అసలు ఈ దేశంలో దళితులకి, ఎస్టీలకి కార్పొరేషన్ నిధులు ఆపినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఎస్సీలకు ఎస్టీలకి కార్పొరేషన్ నిధులు ఆపి చరిత్రహీనుడయ్యాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర క్షమించదు, మిమ్మల్ని చరిత్ర ఎలా క్షమిస్తుంది? రాజ్యాంగంలో పొందుపరిచారు వెనక్కి దళితులకి, ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకి చదువులో కానీ సంక్షేమ పథకాల్లో కానీ వాళ్ళని ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని ముందుకు నడపాలి, ముందుకు పైకి తీసుకురావాలని పెట్టారు రాజ్యాంగంలో. అమ్మఒడి అమ్మఒడి ఇచ్చామని చెప్పుకుంటున్నావు, ఏంటి ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇచ్చారు? అమ్మఒడి కుటుంబాలు అందరికి ఇస్తామని అది కొట్టి ఇంటికి ఒకరికి చేశావు.